హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ ఎన్ లాగ్స్ ఈరోజు హెల్తీ స్నాక్స్ రెసిపీ అండి అలాంటి చేయాలంటే బియ్యపిండి లేదు అలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా ఇంట్లోనే గోధుమ పిండి అలాగే ఉప్మా రవ్వతోటి ఇలా క్రిస్పీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్ ఉప్మా రవ్వ అండి అంటే బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టాను ఒక ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానపెట్టిన తర్వాత ఈ పప్పుని వేసుకోవాలి ఇదిలా వేసిన తర్వాత పాము వచ్చేసి ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి అంటే మీరు ఒకవేళ నచ్చితే ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ వేసుకోవాలి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మనం ఎప్పుడూ చేసే స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటుంది కదా ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు వేసి ఆయిల్ కూడా మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇక్కడ మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి పిండిని కలిపి పైన మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసి దీనిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి అప్పుడు పిండి మనకు మంచిగా నానినట్టు అవుతుంది కదా బాగుంటుంది ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని దీనిని ఇప్పుడు రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇది రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత మనం చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి పల్స్గా స్ప్రెడ్ చేయాలి ఇక్కడ మనం చపాతీ చేసినప్పుడు కింద అతుక్కున్నట్టుగా ఉంటుంది అనుకుంటే కొద్దిగా పిండి వేసి మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే డైరెక్ట్ ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపించిన సైజులో అంటే మీకు గ్లాస్ కానీ లేదా ఏదైనా సరే మీకు నచ్చిన షేప్లో సైజులో ఇలా వీటిని కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మిగిలిన పిండి అంతటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మన ఛానల్లో చాలా రకాల స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయండి వాటికి సంబంధించిన వీడియో లింక్ ఈ వీడియోలలో ప్లేలిస్ట్ పెడతాను మీకు కావాలి అంటే చెక్ చేయండి వీడియో నొస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి మరీ హీట్లో వేడి చేయకూడదండి మీడియం హీట్ ఉండాలి ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి వేట్ చేసినప్పుడు ఆయిల్లో వేసామనుకోండి అవి అంత ఫ్రై అవ్వవు మన కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు తిప్పుకుంటూ చూసారు కదా ఇక్కడ మొత్తం ఇక్కడ ఫ్రై అయినాయండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసి పక్కన పెట్టాలి మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా హెల్తీగా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి మీరు కూడా వీటిని ట్రై చేయండి మీకు ఇలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్